పొన్నూరు ప్రజలకు, చేరి వచ్చిన ప్రతి అమ్మకు, ప్రతి అయ్యకు, ప్రతి అక్కకు, ప్రతి అన్నకు, ప్రతి చెల్లికి, ప్రతి తమ్ముడికి, మీ రాజన్న కూతురు, మీ జగనన్న చెల్లెలు మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటోంది. రాజశేఖర్ రెడ్డి గారి సుపరిపాలన గురించి నేను మీకు చెప్పనవసరం లేదు. రైతులు, మహిళలు, విద్యార్థులు, చేనేతలు, ఒకటి కాదు, రెండు కాదు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీలు ప్రతి ఒక్కరూ సంతోషంగానే ఉన్నారు. సంక్షేమానికి కొదువలేదు, అభివృద్ధికి కొదువలేదు, అంత అద్భుతంగా పరిపాలన చేశాడు. రాజశేఖర్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఉన్నది 5 ఏళ్ళు. ఆ 5 ఏళ్లలో ఏ రోజు ఒక్క రూపాయి ఏ ఛార్జీ పెంచలేదు, ఒక్క రూపాయి ఏ పన్ను పెంచలేదు. అయినా కూడా అన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అద్భుతంగా అమలు చేసిన రికార్డు ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారు. నీది ఏ కులమని చూడలేదు, నీది ఏ మతమని అడగలేదు, ఆఖరికి నువ్వు నా పార్టీ వాడివా లేక అవతల పార్టీ వాడివా అని అడగలేదు. మన పర తేడా లేకుండా ప్రతి ఒక్క వర్గానికి న్యాయం చేసిన నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక్క రాజశేఖర్ రెడ్డి గారు మాత్రమే అని గర్వంగా చెప్పుకోగలం. కానీ ఇప్పుడు ఉన్నాడు ముఖ్యమంత్రి హోదాలో ఒకడు చంద్రబాబు గారు. ఎలా ఉంది పరిపాలన అన్నా? ఎలా ఉంది పరిపాలన? రైతులకు మొత్తం రుణమాఫీ చేస్తానని వాగ్దానం చేశాడు, రైతులని దగా చేశాడు చంద్రబాబు గారు. డ్వాక్రా మహిళలకు మొత్తం రుణమాఫీ చేస్తానని వాగ్దానం చేశాడు చంద్రబాబు గారు. ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి రుణమాఫీ చేయలేదు. ఇప్పుడేమో పసుపు కుంకుమ అంటూ ఒక మంచి పేరు పెట్టి మహిళలను మభ్యపెడుతూ కనీసము వడ్డీకి కూడా సరిపోని డబ్బులు ఇస్తున్నాడు. ఏమా మోసపోతారా అక్క, మోసపోతారా? ఎంగిలి చేయి విదిలిస్తున్నాడు చంద్రబాబు. అక్క చెల్లెలకు చెప్తున్నా, మోసపోకండి. మహిళలను ఘోరంగా వంచించాడు చంద్రబాబు గారు. యువకులున్నారు, పూర్తి ఫీజు రీఎంబర్స్మెంట్ అన్నారు కానీ ఇవ్వటం లేదు. పాపం తల్లిదండ్రులు అప్పులు పాలైపోతున్నారని ఎంతోమంది యువకులు ఈరోజు చదువులు మానేస్తున్నారు. ఆ పాపం చంద్రబాబు గారిది కాదా? ఆరోగ్యశ్రీలో కార్పొరేట్ హాస్పిటల్లు లేవు. ఇప్పుడు జబ్బులు వస్తే పేదవాడు మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్కే వెళ్ళాలి. చంద్రబాబుకో, ఆయన కొడుకో, ఆయన కుటుంబానికో జబ్బులు వస్తే ఎక్కడికి వెళ్తారు? గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తారా? ఎప్పుడైనా చూసారా? వాళ్ళేమో కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళాలట, మామూలు ప్రజలేమో గవర్నమెంట్ హాస్పిటల్కే వెళ్ళాలట. ఇది అమానుషం కాదా? ముఖ్యమంత్రి హోదాలో ఉన్నవాడు అలాగైనా ఆలోచన చేయాల్సింది. పోలవరం 3 ఏళ్లలో పూర్తి చేస్తానని మాటిచ్చాడు చంద్రబాబు గారు, వాగ్దానం చేశాడు. ఈయనకు నిజంగానే మాట మీద నిలబడే నైజమే ఉంటే ఈరోజు పోలవరం పూర్తయ్యేది కాదా? ఈయనకు మాట మీద నిలబడే నైజమే లేదు. అమరావతిలో 1000 ఎకరాలను స్వాహా చేసేసుకున్నారు. కేంద్రము 2500 కోట్లు ఇచ్చిందని మొన్న ఒక కేంద్ర మంత్రి కూడా చెప్పాడు. ఒక్క ఫ్లైఓవర్ అయినా కట్టాడా? ఒక్క పర్మనెంట్ బిల్డింగ్ అయినా కట్టాడా? కట్టలేదు. అమ్మకు అన్నం పెట్టలేదు కానీ పిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తానాడాడట ఒకడు. అమరావతిలో ఒక్క పర్మనెంట్ బిల్డింగ్కు దిక్కులేదు కానీ
అమరావతిని అమెరికా చేస్తాడంట, శ్రీకాకుళాన్ని హైదరాబాద్ చేస్తాడట, మన చెవులో పూలు క్యాబేజీలు పెడతాడట. నమ్ముతారా? ఇప్పుడు చంద్రబాబు గారు కొత్తగా ఆయనకు అస్సలు సూట్ అవ్వని పదాలు, గొప్ప గొప్ప పదాలన్నీ వాడుతున్నాడు. పౌరుషమంట, రోషమంట, జగన్మోహన్ రెడ్డి గారికి లేవట, అందుకనే లొంగిపోయాడట అని చెప్తున్నాడు. చంద్రబాబు గారా పౌరుషం గురించి మాట్లాడేది? చంద్రబాబు గారా రోషం గురించి మాట్లాడేది? ఈయన మంత్రిగా ఓడిపోతే కాంగ్రెస్ పార్టీలో పాపమని అల్లుడని చేర్చుకున్నాడు ఎన్టీఆర్ గారు. ఓడిపోయినోడు అధికార పార్టీలో చేరాడంటే ఈయనకు పౌరుషం ఉందంటారా? వెన్నుపోటు పొడిచాడు, ఏదో అధికారం ప్రజలిస్తే తీసుకోలేదు, వెన్నుపోటు పొడిచి అధికారం లేకొచ్చాడు చంద్రబాబు గారు. ఈయన పౌరుషం గురించి మాట్లాడేది? కాంగ్రెస్ పార్టీ గురించి, సోనియా గాంధీ గురించి ఇటలీ దయ్యము అన్నాడు చంద్రబాబు గారు. ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నాడు. ఈయన పౌరుషం అప్పుడు బజార్కి వెళ్ళిందా? బీజేపీ పార్టీతో అస్సలు పొత్తు పెట్టుకోనని 2004లో చెప్పాడు. మళ్ళీ 2014లో పొత్తు పెట్టుకుని 4 సంవత్సరాలు మళ్ళీ బీజేపీతో సంసారం చేశాడు. అప్పుడు ఈయన పౌరుషం నిద్రపోయిందా? మొన్నటికి మొన్న కేసీఆర్ గారితో పొత్తు పెట్టుకోవాలని ఎంపర్లాడుతూ హరికృష్ణ గారి మృతదేహం పక్కనుంది అనే ఇంగితం కూడా లేకుండా ఆయనతో పొత్తు పెట్టుకోవాలని ప్రయత్నించాడు. అప్పుడు ఈయన పౌరుషం చచ్చిపోయిందా? చంద్రబాబు పౌరుషం గురించి మాట్లాడేది? చంద్రబాబు నీతి గురించి, నిజాయితీ గురించి మాట్లాడేది? పిల్లి గట్టిగా నాకు పౌరుషం ఉంది అని అరుస్తే అది పులైపోతుందా? పిల్లి పిల్లి పులి పులే. నిస్సిగ్గుగా నిస్సిగ్గుగా ఇప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్తో పొత్తు పెట్టుకున్నారు, కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నాడు. ఏ ఒక్క ఎన్నిక ఈయన సొంతంగా గెలిచింది లేదు. ఈయన పౌరుషం గురించి మాట్లాడేది? జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఒక్క మాట నిలబెట్టుకోవడం కోసం, ఓదార్పు అని ఒక్క మాట నిలబెట్టుకోవడం కోసం కాంగ్రెస్ పార్టీని వదిలేసి బయటికి వచ్చి ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నాడు. అందుకే అంటున్నాం, పిల్లి పిల్లే పులి పులే. ఒక్క ఎన్నికలో కూడా పొత్తు పెట్టుకోకుండా గెలవలేదు చంద్రబాబు గారు. ఇప్పుడు మాకు కేసీఆర్తో పొత్తులున్నాయని ఆరోపిస్తున్నాడు, బీజేపీతో పొత్తుందని ఆరోపిస్తున్నాడు. మాకెవ్వరితోనూ పొత్తు లేదు, అవసరం కూడా లేదు. సింహము సింగిల్ గానే వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్ గానే, వైఎస్ఆర్సీపీ సింగిల్ గానే, బంపర్ మెజారిటీతో గెలుస్తుందని దేశంలో అన్ని సర్వేలు గొప్పగా చెబుతున్నాయి. మాకు పొత్తులు అవసరం లేదు, మాకు కావాల్సిన దేవుని దయ, మీ దీవెన, అంతే. ఇప్పుడు చంద్రబాబు గారు వస్తున్నారు, మీ ఓట్లను డబ్బులిచ్చి కొనుక్కోవడానికి ప్రయత్నిస్తారు. మీ ఓట్లకు డబ్బులు ఇస్తామంటారు, అమ్ముడుపోతారా? నిజం చెప్పనా? నిజం చెప్పనా? ఆయన మీకు ఎంత డబ్బిచ్చినా ఆయన మీకు బాకీ తీర్చలేడు. చంద్రబాబు గారు మీకు ఎంత బాకీయో చెప్పనా? చంద్రబాబు గారు మీకు ఎంత బాకీయో చెప్పనా? ఈ 5 ఏళ్లలో ఏ తల్లిదండ్రులు అయితే వాళ్ళ పిల్లలకు ఫీజు కట్టారో ఆ ఫీజు వడ్డీ రెండూ కలిపి లెక్కేస్తే చంద్రబాబు గారు మీకంత బాకీ. ఎందుకంటే కేజీ నుంచి పీజీ వరకు ఉచితం విద్య అన్నాడు. అన్నాడా? ఆ లెక్కన చంద్రబాబు గారు మీకు ఫీజు, ఆ ఫీజుకు వడ్డీ బాకీయేనా?
ఆడపిల్ల పుడితే 25,000 ఇస్తానని గత ఎన్నికల్లో వాగ్దానం చేశాడు. ఈ 5 ఏళ్లలో ఆడపిల్లల కన్నా ప్రతి తల్లిదండ్రులకి చంద్రబాబు గారు 25,000 బాకీ అన్నమాట, వసూలు చేయండి. చంద్రబాబు గారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు వస్తే వసూలు చేయండి, మాది మాకు ఇచ్చేయండి అని అడగండి. కాలేజ్ విద్యార్థులకి ఐప్యాడ్ ఇస్తామని వాగ్దానం చేశారు, ఎన్నికలకు వస్తే ఐప్యాడ్ ఇచ్చేయండి అని చెప్పండి, ఎన్నికలోపే ఇమ్మని చెప్పండి. మహిళలకు స్మార్ట్ ఫోన్ ఇస్తానని చెప్పాడు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు వస్తే ఇమ్మనండి, ఎన్నికల్లోపే స్మార్ట్ ఫోన్ కూడా ఇమ్మని చెప్పండి. ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానన్నాడు, ఉద్యోగం ఇవ్వలేకపోతే 2,000 రూపాయలు ఇస్తానని చెప్పాడు. ఆ లెక్కన నెలకు 2,000 ఇంటూ 5 ఏళ్ళు అంటే 60 నెలలు అంటే 120,000 రూపాయలు చంద్రబాబు గారు ప్రతి ఇంటికి బాకీ పడ్డారన్నమాట. తెలుగుదేశం పార్టీ నాయకులు వస్తే అడగండి, ఆ 120,000 రూపాయలు బాకీ తీర్చమని ముందు అడగండి. ప్రతి పేదవాడికి 3 సెంట్ల భూమి ఇస్తామన్నారు, పక్కా ఇల్లు కూడా కట్టిస్తామన్నారు. అమరావతిలో విశాఖపట్నంలో 1,000 ఎకరాలను స్వాహా చేశాడు చంద్రబాబు. ఆ భూమంతా మీదే, మీకు మీ భూమి రాసి చేసేయమని చెప్పండి, మీది మీరు ఇప్పించుకోండి. రైతులకు, ద్వాక్రా మహిళలకు, చేనేతలకు, మరమగ్గాలకు మొత్తం రుణమాఫీ చేస్తానని వాగ్దానం చేశాడు. ఎంత రుణం ఉందో ఆ రుణానికి వడ్డీ వేసుకొని అంతా మీకు చంద్రబాబు గారు బాకీ ఉన్నట్టు లెక్క, అంతకు అంతా మీకు ఇచ్చేయమని చెప్పండి. ఎన్నికల కోసం తెలుగుదేశం పార్టీ వాళ్ళు వస్తే అడగండి, మీది మీరు ఇప్పించుకోండి, వసూలు చేయండి. కానీ ఓటేసే సమయంలో మాత్రం ఒక్కసారి రాజన్నను తలుచుకోండి. మాట తప్పని వాడు, మడమ తిప్పని వాడు. మళ్ళీ జగనన్నకి ఒక్క అవకాశం ఇస్తే మళ్ళీ రాజన్న రాజ్యం వస్తుంది. బాబు వస్తే జాబ్ వస్తుందన్నారు, ఎవరికొచ్చింది? ఎవరికొచ్చింది? ఆయన కొడుకు లోకేష్కు మాత్రమే వచ్చింది. ఈ పప్పు గారికి కనీసం జయంతికి వర్ధంతికి కూడా తేడా తెలియదు. అలు కూడా రావు కానీ అగ్రతాంబూలం మాత్రం నాకే అన్నాడట ఒకడు. ఒక్క ఎన్నిక కూడా గెలవలేదు, ఏకంగా 3 శాఖలకు మంత్రిని చేశాడు. ఏ అర్హత ఉందని, ఏ అనుభవం ఉందని 3 శాఖలకు మంత్రిని చేశాడు చంద్రబాబు గారు. ఇది పుత్ర వాత్సల్యం కాదా? ఆయన కొడుక్కేమో 3 ఉద్యోగాలు, ఒక్క కొడుక్కే 3 ఉద్యోగాలు, కానీ ప్రజలకు మాత్రం ఉద్యోగాలు లేవు, ఉద్యోగ నోటిఫికేషన్లు లేవు. అవసరమా ఇలాంటి ముఖ్యమంత్రి? అవసరమా? రాజధాని కట్టానన్నాడు, కట్టలేదు. ఇలాంటి ముఖ్యమంత్రి అవసరమా? ప్రత్యేక హోదా తెస్తానన్నాడు, తేలేదు. ఇంత అసమర్థ ముఖ్యమంత్రి అవసరమా? అవసరం లేదు. కొడుకు మాత్రమే జాబ్ ఇచ్చేవాడు పోవాలి అంటే జగనన్న రావాలి, అవినీతి పోవాలి అంటే జగనన్న రావాలి, వెన్నుపోటు పొడిచిన వాడు పోవాలి అంటే జగనన్న రావాలి, రైతు మళ్ళీ రాజవ్వాలంటే జగనన్న రావాలి, చెప్పింది చేసేవాడు కావాలంటే జగనన్న రావాలి, చెప్పిందే కాదు చెప్పనిది కూడా చేసేవాడు కావాలంటే జగనన్న రావాలి, మాట తిప్పని వాడు కావాలంటే జగనన్న రావాలి, మడమ తిప్పని వాడు కావాలంటే జగనన్న రావాలి, మళ్ళీ రాజన్న రాజ్యం రావాలంటే, మళ్ళీ రాజన్న రాజ్యం రావాలంటే జగనన్న రావాలి, జగనన్న రావాలి, జగనన్న రావాలి, జగనన్న రావాలి. రాజన్న రాజ్యం మళ్ళీ రావాలంటే జగనన్న రావాలి. బాబు వస్తే జాబ్ వస్తుందన్నారు, ఏమొచ్చింది? కరువు వచ్చింది. బాబు వస్తే ఏమొచ్చింది? కరువు వచ్చింది. అందుకే బాబును ఇంటికి పంపేద్దాం. నాతో పాటు చెప్పండి, ప్రజా తీర్పు. బాయ్ బాయ్ బాబు, ప్రజా తీర్పు.
ప్రజా తీర్పు, ప్రజా తీర్పు, ప్రజా తీర్పు, ప్రజా తీర్పు. 11వ తేదీ ఎన్నికలున్నాయి. ఓటు వేసే సమయంలో ఒక్కసారి రాజన్నను తలుచుకోండి. మీకు సేవ చేసే అవకాశం జగనన్నకి ఇవ్వండి. వైఎస్ఆర్, మీకు సేవ చేసిన వైఎస్ఆర్ కూతురిగా ఇదే మన ప్రార్థన. వైఎస్ఆర్సిపి ఎంపీ అభ్యర్థి మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థి రోసయ్య గారు. అన్న రమణ గారికి తప్పకుండా మంచి చేస్తాం. జగనన్న ఎవరికి అన్యాయం చేయడు. ఇద్దరు కలిసి పనిచేస్తారు. వైఎస్ఆర్సిపిని గొప్ప మెజారిటీతో గెలిపించవలసిందిగా మా ప్రార్థన. ఫ్యాన్ గుర్తుకే మన ఓటు, 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 ఫ్యాన్ గుర్తుకే మన ఓటు. అదేవిధంగా పొన్నూరులో 4 దశాబ్దాలుగా మిగిలిపోయిన ఆటోనగర్ని ఏర్పాటు చేస్తామని షర్మిలమ్మ గారు చెప్పమన్నారు. మన జగనన్న ముఖ్యమంత్రి అయిన వెంటనే పొన్నూరుకి ఆటోనగర్ వచ్చేట్టుగా పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి అందరూ కూడా చెప్పడం జరిగింది. 5 పర్యాలుగా ఇక్కడ గెలిచిన శాసనసభ్యుడు పొన్నూరులో మురికి వాడలు నిర్మూలించలేదు. పొన్నూరులో 21 మురికి వాడలు పూర్తిగా నిర్మూలిస్తాం వైఎస్ జగనన్న రాజన్న రాజ్యంలో అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరు కూడా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా రైతులందరూ కూడా సాగునీరు, తాగునీరు, చివరి భూములందరూ కూడా నీరు అందించే కార్యక్రమం జలయజ్ఞం ద్వారా పెద్ద ఎత్తున తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా మీరందరూ రైతాంగాలందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం. మరి ముఖ్యంగా మరి మహిళలందరూ కూడా పూర్తి రక్షణ పూర్తిగా మంచి చేసే కార్యక్రమం జగనన్న షరీమ్మ గారు తీసుకుంటారని ఈ సందర్భంగా చెప్పమన్నారు మీ అందరూ కూడా. సోదరులారా, రేపు 11వ తారీఖు ఎన్నికల్లో పొన్నూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడాలని చెప్పి మీ అందరినీ కోరుతా ఉన్నా. ఈ శాసనసభ్యుడిని చిత్తుగా ఓడించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి అందరికీ తెలియజేస్తా ఉన్నా. మీ అందరూ కూడా వివిధ గ్రామాల నుంచి, మండలాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి, వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకి, కార్యకర్తలకి, ప్రజలు అందరూ కూడా పేరు పేరున నమస్కారం తెలుసుకుంటూ మీ అందరూ కూడా తెలియజేసుకుంటున్నా, జై జగన్, జై జగన్, జై జగన్, జోహార్ వైఎస్ఆర్.